గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మరో రోజులో గణేష్ నిమజ్జనాలపై తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలోని అనేక చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేశామని తలసాని పేర్కొన్నారు. సిటీ గ్రేటర్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూనే మనందరికీ తెలుసు. ఆ రోజు మరి గవర్నమెంట్ పరంగా మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బ్రహ్మాండంగా పండుగలు జరగాలన్నటువంటి ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరిగినాయి మనందరికీ తెలుసు. బట్ మధ్యలో ఎవరో కోర్టుకు పోవడం వలన జరుగుతున్న పరిణామాలు కూడా మనందరికీ తెలుసు. అయితే నేను మొన్న చెప్పినట్టు మరి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పండుగ గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతో ఈ ఒక్క సంవత్సరానికి మరి రిక్వెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హౌస్ మోషన్ మూవ్ చేయడం, నిన్న రివ్యూ పిటిషన్ కూడా వేయడం, మరి అక్కడ కూడా న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పును కూడా మన అందరం చూసిందాం. అయితే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు మరి వెళ్లడం జరిగింది. రేపు వచ్చిన తర్వాత మరి ఆ డైరెక్షన్ సుప్రీంకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో వచ్చిన తర్వాత ఇప్పటికే నాకు ఉత్సవ సమితి సభ్యులు కూడా కలిసి రిక్వెస్ట్ చేసినారు. వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. కాబట్టి మేబీ ఇంకొక ఒక రోజు వెయిట్ చేస్తే మరి అక్కడ నుంచి ఏమి ఆదేశాలు వస్తాయో తప్పకుండా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం. అంటే చేసినారు ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలనో అధికార యంత్రాంగం అంతా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం జరగాలనో ఆల్రెడీ ఇప్పటికే జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. బట్ వీలైనంత వరకు ఇది సెంటిమెంట్కు సంబంధించినటువంటి పండుగ, రెండోది దేశంలో హైదరాబాద్ అనే బాగా జరుగుతుంది అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. గొప్పగా జరగాలనేటువంటి ఆలోచనతోనే మరి ప్రభుత్వం ఒక ట్యాంక్ బండే కాదు మొత్తం ఎంటర్ గ్రేటర్ హైదరాబాద్లో అనేకమైనటువంటి అరేంజ్మెంట్ చేశాను. అంటే ఒక లేక్సే కాకుండా నీకు మున్సిపల్ వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ సర్వీసెస్ కానీ, ఆర్ఎండ్బి కానీ చెప్పుకుంటూ పోతే ట్రాఫిక్ మరి డైవర్షన్స్ కానీ ఇట్లా జనరేటర్స్ కానీ చాలా పెద్ద అరేంజ్మెంట్ లైటింగ్ కానీ జరిగింది. బట్ ఇక కోర్టు తీర్పుని గౌరవించాలి కాబట్టి మరి కోర్టు చెప్పిన ప్రకారం కొంత అరేంజ్మెంట్లు అయితే జరుగుతాయి. బట్ అల్టిమేట్గా రేపు కోర్టు తీర్పు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరోవైపు భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై స్పందించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది అని అన్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తారా లేదా అన్నది ప్రభుత్వ ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే హుస్సేన్ సాగర్లో నిమజ్జన ఏర్పాట్లు చేయాలని భగవంతరావు పేర్కొన్నారు. గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో ఆఫీస్ బ్యూరోతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. హైకోర్టు తీర్పు రివ్యూ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఉన్న పరిస్థితులు వారు వివరించారు. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు ఎస్ఎల్పి మూవ్ చేశారని చెప్పారు. బహుశా అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అది ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలు వారు వివరించారు. మన తరఫున భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున చెప్పినాం, కోర్టు తీర్పు ఏదైనా కూడా నిమజ్జనం చేయొద్దు అని ఎక్కడ చెప్పలేదు. నిమజ్జనం చేయడంలో కొన్ని నిబంధనలు ఏదో పెట్టారు, అది ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత. భారత పౌరునిగా ఫండమెంటల్ రైట్గా ప్రియంబుల్లో ఉన్నది ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఫ్రీడమ్ ఆఫ్ ఫేత్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ కస్టమ్స్ అండ్ బిలీఫ్. కనుక అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది కష్టం. దీంట్లో వినాయకుని ప్రతిష్ఠించడం, పూజించడం, నవరాత్రులు చేసుకోవడం, తర్వాత జలవనరులలో నిమజ్జనం చేయడం ఇది ఒక కష్టం, అనాదిగా వస్తున్నది. దాన్ని మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కోర్టు తీర్పు ప్రకారం కేవలం వినాయక సాగరే కాదు అన్ని జలవనరులకు వర్తిస్తుంది. కనుక ఇది తీర్పును అమలు చేస్తారా చేయరా అది ప్రభుత్వ బాధ్యత. కానీ భారత పౌరునిగా ఫండమెంటల్ రైట్గా రిలీజియస్ మీద నమ్మకున్నటువంటి వాళ్ళుగా ఆధ్యాత్మిక విలువలను కాపాడే దృష్ట్యా భాగ్యనగర్ గణేశోత్సవ సమితి నిమజ్జనము అక్కడనే చేస్తుంది. దానికి ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాలి. కోర్టు తీర్పు ఏదైనా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తారా, ఏ విధంగా తీసుకొస్తారా అది మీ బాధ్యత. మాకు మాత్రం వెసులుబాటు కలిగించాలి. ఏంటి అంటే ఫండమెంటల్ రైట్, మనకు హిందువులుగా ఆధ్యాత్మికంగా దేవుణ్ణి పూజించి నిమజ్జనం చేసే ఫండమెంటల్ రైట్ను మీరు కారరాయడానికి వీల్లేదు. కాలుష్యం అనేది ఒక యాంగిల్ ఉండొచ్చు, కానీ పౌరుని యొక్క ఫండమెంటల్ రైట్ను ఏ ప్రభుత్వం కానీ ఏ న్యాయస్థానాలు కానీ రాజ్యాంగానికి అతీతంగా వ్యవహరించడానికి వీల్లేదు.